అనిల్ అంబానీ పరిస్థితి ఇలా ఎందుకయ్యింది? అన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ లో అనామకుడిగా అనిల్ అంబానీ రావడానికి కారణం ఏమిటి? ఒకే తల్లి కడుపున పుట్టిన ముఖేష్ అంబానీ ఆకాశమంతా ఎత్తుకెదిగితే అనిల్ మాత్రం ఎందుకు వెనకబడిపోతున్నారు? ఎందుకు ఆయన సర్వస్వం కోల్పోయాడు? గుజరాత్ జామ్నగర్ లో 3 రోజుల పాటు సందడిగా సాగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు హాజరయ్యారు. ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ మాత్రం తన కుటుంబంతో కలిసి ఒక అనామకుడిగా ఈ వేడుకలకు రావడం, వారే స్వయంగా బ్యాగులు మోసుకుంటూ వెళ్లడం ఆశ్చర్యపరిచింది. భారత అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మార్చి 1 నుంచి 3 రోజుల పాటు గుజరాత్ లోని జామ్నగర్ వేదికగా విభిన్న కార్యక్రమాలు నిర్వహించారు. పెళ్లంటే 10 కాలాల పాటు గుర్తుండేలా ఘనంగా జరిపించాలనే ముఖేష్ అంబానీ ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ నలుమూలల నుండి అతిరత మహారథులను తరలిరాగా వారి కోసం 2500 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్, మోటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్, ఇవాంకా ట్రంప్ తో సహా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్, ధోని, బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ తో సహా ఇంకెందరో హాజరయ్యారు. ఇతర అతిథుల్లాగానే అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఒక సాధారణ వ్యక్తిలా హాజరయ్యారు. ముఖేష్ అంబానీ సొంత సోదరుడు అనిల్ ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ తన భార్య టీనా అంబానీ, ఇద్దరు కుమారులు జై అన్మోల్, జై అనుషుల్తో కలిసి అనామకుడిగా ఎంట్రీ ఇవ్వగా ఆయన పరిస్థితిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా అనిల్ అంబానీ వేసుకున్న డ్రెస్ కూడా సాధారణంగా ఉంది. వారి కుటుంబం అంతా వారి బ్యాగులు మోసుకుంటూ వెళ్తూ కనిపించారు. సంబంధిత వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కడ వారిని ఫోటోలు తీసేందుకు కూడా ఫోటోగ్రాఫర్లు పెద్దగా ఆసక్తి చూపినట్లు తెలుస్తుంది. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీకి మధ్య గతంలో వివాదాలుండేవి. ఆస్తి చెరిసమంగా పంచుకున్నప్పటికీ అనిల్ అంబానీ సంపద మాత్రం కరిగిపోయింది. ఒకప్పుడు ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 6వ స్థానంలో ఉండగా 2020 ఫిబ్రవరిలో మాత్రం యూకే కోర్టు ఎదుట తన సంపద 0 అని దివాలా తీసినట్లు ప్రకటించడం గమనార్హం. ఒకప్పుడు 1000 కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు 100 కోట్లకు దిగొచ్చారు. అప్పుల్లో కూరుకుపోవడంతో అనూహ్య రీతిలో కిందికి పడిపోయాడు. 2023 ఫిబ్రవరి సమయానికి ఆయన ఆస్తి 250 కోట్లని అంచనా. ఆస్తి పంపకాల తర్వాత ముఖేష్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్ గ్యాస్ బిజినెస్ వస్తే, అనిల్ అంబానీకి ఆయన కోరుకున్న మంచి భవిష్యత్తు, వృద్ధి అంచనాలున్న టెలికమ్యూనికేషన్, పవర్, ఎనర్జీ వంటివి దక్కాయి. అయినా అనిల్ అంబానీ వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్గా కొనసాగుతున్నారు.